हेलो व्यूवर्स, वेलकम बैक टू हाउस ऑफ अंगामा क्वीन। ఈరోజు మీతో షేర్ చేసుకునే రెసిపీ పంచామృతం। ఎస్పెషల్లీ పంచామృతానికి చాలా విశిష్టత ఉందండి। అది ఎలాగా అంటే ఈ కార్తీక మాసంలో శివుడికి ఎంతో ఇష్టంగా రుద్రాభిషేకం అండ్ అలాగే పంచాభిషేకం చేస్తూ ఉంటారు। ఈ పంచామృతాన్ని అభిషేకంగా చేసి అందరికీ నైవేద్యంగా ఇస్తూ ఉంటారు। ఈ పంచామృతం అంటే ఐదు పదార్థాలతో చేసుకునే అమృతం। అప్పట్లో దేవుళ్ళు ఈ అమృతాన్ని తాగి వాళ్ళు మృత్యుంజయులయ్యారని అంటారు। సో అండ్ అలాగే మనం కూడా ఇలాంటి నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించడం వల్ల ఆరోగ్య సమస్యలు అండ్ అలాగే ఎలాంటి కార్యాలైనా హ్యాపీగా జరుగుతాయనేసి ఈ ప్రసాదాన్ని తీసుకుంటాము। సో ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము। ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు ఫ్రెష్గా ఉన్న ఆవు పాలను తీసుకోవాలి। మీరు పాలను కాంచి చల్లార పెట్టుకున్నవైన యాడ్ చేసుకోవచ్చు। ఇక్కడ నేను ఒక కప్పు యూజ్ చేస్తున్నాను। ఆ తర్వాత ఒక కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి। నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల దాకా చక్కెరను, చక్కెర బదులు మీరు బెల్లంనైనా యాడ్ చేసుకోవచ్చు। ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల తేనెను వేసుకోవాలి। ఫైనల్గా ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కానివ్వండి లేదంటే ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకోవాలి। అండ్ అలాగే ఎప్పుడూ కూడా పంచామృతం చేసేటప్పుడు మీరు ఏవైతే ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారో, అంటే ఈ ఐదు ఇంగ్రీడియంట్స్ ఎప్పుడూ కూడా ఫ్రెష్గా ఉన్నవి మాత్రమే తీసుకోండి। చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంటాయి, ఎందుకంటే అందులో ఉండే పోషకాలు నిల్వగా ఉంటాయి। ఈ పంచామృతంలోకి ఒకే ఒక ఫ్రూట్ని వేసుకుంటాము, అది కూడా అమృతపాణి అరటిపండు। మీరు అది దొరకకుంటే నార్మల్ అరటిపండు అయినా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఈ అమృతపాణి అరటిపండు వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది। అండ్ ఏవైనా ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి అని అంటే మాత్రము దీని యొక్క టేస్ట్ పూర్తిగా మారిపోతుంది, కాబట్టి ఒక అరటిపండు మాత్రమే యాడ్ చేసుకోవాలి। ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోండి, తినేటప్పుడు చాలా బాగుంటుంది। ఇవి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది, చిటికెలో పంచామృతం రెడీ అయిపోతుంది। ఈ పంచామృతాన్ని గుళ్ళో నైవేద్యంగానే కాదు ఇంట్లోనూ కూడా తయారు చేసుకొని తినొచ్చు। సో ఇది తీసుకోవడం వల్ల మనం చాలా హెల్దీగా కూడా ఉంటాము। సో ఆలస్యం చేయకుండా మీరు కూడా నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి ఎంజాయ్ చేయండి। అండ్ అలాగే తప్పకుండా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్ యూ।